నిన్న మీరు అందరూ ఉన్నారు రైట్ ఎవ్రీవన్ హరి హలో 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 ఉన్నామండి ఓకే ఫైన్ సో ఈరోజు ఫస్ట్ మనం రీక్యాప్ చేసుకుందాం వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎ ఓకే దాని గురించి మాట్లాడుకొని

सो वाट इज पाव बी अने डिस्कसा पो बी एज अ डेटा विजुअलेशन टूल ओके दट कनवर्ट्स दर्ट రా డేటా ఫ్రం డిఫరెంట్ డేటా సోర్సెస్ టు ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ ఓకే టు డ్రైవ్ ద బిజినెస్ రిజల్ట్స్ విత్ యాక్షనబుల్ ఇన్సైట్స్ ఓకే సో మనం ఏదైనా బిజినెస్ ని రన్ చేయాలంటే సో వి షుడ్ నో హౌ ద బిజినెస్ గోయింగ్ ఆన్ అనేది వీ డ్ నో ఇట్ ఓకే అది అనాలిసిస్ చేస్తే బి గెటింగ్ ఇట్ ఓకే దట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ వీ కెన్ డూ అండ్ వీ కెన్ క్రియేట్ అ డాష్ బోర్డ్ ఆన్ టాప్ ఆఫ్ ద డేటా సో మిగతా వాళ్ళకి వాట్ హౌ ఇట్ విల్ హ్యాపన్స్ ఇట్స్ లైక్ ఏ రెడీమేడ్ డేటా లాగా అయిపోద్ది ఓకే ఓకే మీన్స్ వాట్ దే వాంట్ కరెంట్ డే సేల్స్ అలా కరెంట్ మంత్ సేల్స్ అలా ఉంది ప్రీవియస్ మంత్ సేల్స్ ఎలా ఉంది కంపారిజన్ టు కరెంట్ మంత్ ప్రీవియస్ మంత్ సేల్స్ పెరిగిందా తగ్గిందా లేకపోతే ఏదన్నా ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ మీన్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్ ఎక్కువ సేల్స్ ఇస్తుందా మనకి సో ఇలాంటి అనాలసిస్ మనం చేసుకొని వాట్ వీ విల్ డూ విల్ కీప్ ఇట్ విల్ కీప్ ఇట్ రెడీ ఫర్ దెమ్ ఓకే సో దే కెన్ కమ్ అండ్ మీన్స్ దే కెన్ సీ ద డాష్ బోర్డ్ అండ్ దే కెన్ టేక్ The decisions if required, okay. At any place it will happen only a small business ninja, big business work, and at any place it బిజినెస్ అంటే ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచించద్దు ఓకే యు గో టు క్రెడిట్ కార్డ్స్ యు గో టు బ్యాంకింగ్ డొమైన్ సో యూ గో టు హెచ్ఆర్ డొమైన్ యు గో టు సప్లై చైన్ డొమైన్ ఎక్కడికి వెళ్ళినా సరే వీ హేటా సో ఇప్పుడు సప్లై చైన్ లో ఎలా ఎలా యూస్ చేస్తాము ఇస్ రిపోర్ట్ అంటే సో సో వీ కెన్ వీ కెన్ షో ఏ ప్రోడక్ట్ ఇంకా షిప్ అవ్వలేదు ఏ ప్రోడక్ట్ ఇంకా షిప్ అవ్వలేదు సో దేర్ విల్ బి సమ్ కట్ ఆఫ్ టైమ్స్ ఓకే గ్రేటర్ దాన్ సిక్స్ అవర్స్ అయినా షిప్ అవ్వలే షిప్ అవ్వని ప్రోడక్ట్స్ అన్ని చూపించాలి మనం సో అప్పుడు ఏమవుతుంది అలాంటి ప్రొడక్ట్స్ అన్ని మనం చూపించడం వల్ల వాట్ విల్ హాపెన్ దే కెన్ టేక్ ద యాక్షన్ ఓకే విజిబిలిటీ కనుక లేదు అనుకోండి విజిబిలిటీ లేకపోతే దే నో వన్ కెన్ టేక్ ఎనీ యాక్షన్ విజిబిలిటీ ఉండాలి విజిబిలిటీ ఉంటేనే దెన్ పీపుల్ కెన్ రియాక్ట్ సో దట్ ఈస్ ద రీజన్ ఆ ఏరియాలో పెట్టచ్చు సప్లై హెచ్ఆర్ డొమైన్లో యూ కెన్ డూ మీన్స్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ యూ కెన్ క్రియేట్ ద రిపోర్ట్స్ ఫర్ ఫర్ దమ్ ఓకే సో యూ యూల్ బీ సపోర్ట్ రోల్ దేర్ మీన్స్ మీన్స్ హెచ్ఆర్ డొమైన్లో ఏముంటుంది హెచ్ఆర్ పీపుల్ విల్ బి ద కీ పర్సన్స్ కదా మీరున్నా లేకపోయినా పని జరుగుతుంది కానీ వాళ్ళు వాళ్ళు లేకపోతే పని జరగదు సో పీపుల్ షుడ్ బి వాళ్ళకి డేటా డేటాని మీరేం అంటే యూ నీడ్ టు క్రియేట్ ద రిపోర్ట్స్ ఫర్ ఫార్ సో అలాగా మీన్స్ దే విల్ లైక్ కం యూజర్స్ ఫర్ యూ అన్ మాట్లాడాలి ప్లీజ్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్ సైలెంట్ గా కూర్చోవద్దు ప్లీజ్ ఎనీ క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్పండి నెక్స్ట్ ప్రాసెస్ ఫ్లో గురించి తెలుసుకున్నాం మనం Okay, uh, so uh, Power BI desktop is purely meant for development. Service, uh, it's a cloud based one, okay, where we can uh, keep our reports and we can share it to the users, okay. Desktop uh, can connect to a number of data sources because desktop contains the data connectors, okay. Uh, connectors, news, data sources, connect, data and fetch, we will create the report. So once report will type in, we will move it to service, service, we are going to give, uh, give it to the

ఫ్రమ్ సర్వీస్ మన రిపోర్ట్ ని రిఫ్రెష్ చేసినప్పుడు ఇఫ్ యువర్ డేటా ఈజ్ ఇన్ ద లోకల్ సిస్టమ్ ఓకే సో అప్పుడు రెండు రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఆ రెండు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ మధ్యలో ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ గేట్ ఓకే ఈ గేట్ ఏం చేస్తుంది ఇట్ విల్ వై వర్క్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ టు యువర్ లోకల్ డేటా సోస్ టు యువర్ ఆన్లైన్ రిపోర్ట్ ఓకే సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ద రిఫ్రెష్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయిన ఫెచ్ చేస్తారు సో దట్ ఈస్ దిస్ ప్రాసెస్ కైస్ నెక్స్ట్ డెస్క్ టాప్ విల్ లుక్ లైక్ దిస్ సర్వీస్ విల్ లుక్ లైక్ దిస్ ఓకే సో ఈ రెండింటి గురించి మనం ఇన్ డీటెయిల్ లెవెల్లో మాట్లాడుకుంటాం నెక్స్ట్ బావు బియర్ డెస్క్ టాప్ డెస్క్ లో కూడా ప్రాసెస్ ఫ్లో ఉంటుంది లైక్ వీల్ విల్ బీ గెటింగ్ ద డేటా ఫస్ట్ స్టెప్ వచ్చి మనం డేటాను తెచ్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఫర్ షోర్ వీ నీడ్ టు గెట్ ద డేటా వితౌట్ డేటా వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఐస్ మళ్ళీ చెప్తున్నాను ఫస్ట్ యూనిట్ టు గెట్ ద డేటా నెక్స్ట్ యూనిట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇఫ్ రిక్వైర్డ్ యూనిట్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా After that, you need to do uh, data model data modeling to the data. Okay, next visualizations build just if required, you are going to create the DAX queries. Okay, so apart from this one, we have a tool options, our tool options we are going to learn in this particular uh, course. Okay, because you go to any tool, a tool kill tool options compulsory on okay tool ki some engine options. are we use report and enhance out okay. దాని తర్వాత సర్వీస్ లోకి మూవ్ లోకి మూవ్ అవుతాం ఆర్ గోయింగ్ టు కీప్ అవర్ రిపోర్ట్ ఇన్ ద సర్వీస్ ఓకే హీ విల్ పబ్లిష్ టు ద సర్వీస్ దాని తర్వాత రిపోర్ట్ షేర్ చేస్తాం స్కెడ్యూల్ రిఫ్రెష్ చేస్తాం గేట్వేస్ ని ఇన్స్టాల్ చేస్తాం ఇఫ్ రిక్వైర్డ్ ఓకే దెన్ రిపోర్ట్ని సబ్స్క్రైబ్ చేస్తాం And few reasons to uh, learn power bi. the gurinch Prerequisites, mm -hmm. such skill set wise, nothing is all you need. Okay, all you need is interest, time, and a good device. Okay, so you check this particular image. Okay, first day, you 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 will means you'll not reach the target. Second day, third day, fourth day, fifth day, thirtieth day, fiftieth day, 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 day. So at practice one or the other day, you you definitely will reach to the target. సో అలాగా అదే ఏమ్ లో పెట్టుకొని మీరు యూ వర్క్ ఆన్ ఇట్ సో డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపన్ వన్ డే క్లియర్ ఎనీ క్వశ్చన్స్ చిన్నా ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ సో వాట్ ఈస్ పవర్ బియ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే పవర్ బియే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ థింగ్స్ అండి

డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డేటా లోడ్ ఇంటూ మోడల్ సో వాట్ ఈస్ దిస్ మోడల్ యూ విల్ కమ్ టు నో టుడే ఓకే సో డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేటాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు అండ్ లోడ్ కూడా చేసుకోవచ్చు టు ద మోడల్ సో దిస్ వన్ విల్ కాల్ ఇట్ ఆస్ పవర్ క్వరీ పవర్ పివోట్ ఇస్ డేటా మోడలింగ్ టూల్ ప్లస్ డాక్స్ ఈ రెండు పవర్ క్వెరీ పవర్ పివోట్ కిందకి వస్తాయి పవర్ వ్యూ ఇస్ డేటా విజువలైజేషన్ టూల్ అండి పవర్ వ్యూ ఇస్ ద డేటా విజువలైజేషన్ టూల్ సో

సో దీస్ మ్యాప్స్ ఆర్ లైక్ మనం చిన్నప్పుడు సోషల్ ఎగ్జామ్ లో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మ్యాప్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా మీకు నా టైంలో ఇచ్చారు మరి సో ఒక మ్యాప్ ఇచ్చి యూనిట్ ఐడెంటిఫై ద ప్లేసెస్ సో అలాగే అలాంటి మ్యాప్స్ లో మనం ఏం అంటే వీ కెన్ కీప్ అవర్ డేటా అండ్ వీ కెన్ షో ఇట్ ఓకే నాట్ ఓన్లీ ఇన్ ద బార్ చాట్స్ పై చాట్స్ ఇందులోనే కాకుండా మ్యాప్ విజువల్ లో కూడా యూ కెన్ కీప్ అండ్ యూ కెన్ షో అండ్ పవర్ క్యూఎన్డే క్యూఎన్డే ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నిన్న చెప్పాను కదా సెల్ఫ్ సర్వీస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అని రైట్ so if people doesn't know how to build the visuals okay uh, what they can do is they can get this particular visual q and a visual in the low you can ask the question in the natural language okay you can ask the question so what will happen are the automatic uh, uh data allow, means me the questions what what it will do is it will uh, get the output in the form of a visual it will get

Combination of all these five things, we will call it as Power BA Power Query, Power Pivot, Power Map. Excel. Power Query, it is there in Excel. Power Pivot, it is there in Excel. Okay. Uh, and Power Map, it is there in Excel. Okay. Power View, uh, uh, they have created it uh, based on SSRS, okay, Reporting Services. And Power QA, they have created it here. clear any question can we move to the next next segment no, any question no. mm -hmm. gone no question no, no. data okay. source lo data update ayithe automatic ka desktop lo no kuda update avuthada yes update avvali refresh chesthe update avvali automatically update avadu refresh update chesthe uh, refresh click chesthe update avuthadu andukane manam ikkada em chestam ante refresh ni schedule chestam అంటే అది ఆటోమేటిక్ అయిపోతుంది అప్పుడు మనం రీఫ్రెష్ కూడా ఆటోమేట్ చేస్తాం అంటే ని అనమాట్యూల్ చేస్తాం అది ఆటోమేటిక్ గా ఆ టైం కి వచ్చేసరికి అది రీఫ్రెష్ స్టార్ట్ అవుతుంది రీఫ్రెష్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ డేటా సోర్స్కి వెళ్ళి ని ఫెక్ చేస్తుంది ఇఫ్ యువర్ లోకల్ సిస్ లో ఉంది అనుకో డేటా అప్పుడు ఇన్స్టాల్ చేయాలి లేదు క్లౌడ్ లోనే ఉంది అనుకోండి క్లౌడ్ టు క్లౌడ్ ఆర్ సేమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి నాట్ సో బోత్వేస్ట్రిగ్గర్ అవుతుంది ఆటోమేటిక్ డేటాని ఫిక్ చేస్తుంది పవర్ బిఐ చేస్తుంది

ఓకే ఎంతమంది పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకోలేదు మీరు అందరూ పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకున్నారా లేదా లేదండి లేదు మీరు మరి ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారా ఎస్ చేశాను ల్యాప్టాప్ లో నుంచి జాయిన్ అయ్యారు ఓకే ఫైన్ దెన్ వీ విల్ డూ ఇట్ నౌ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కమాన్ కమాన్ మాట్లాడాలి ఇన్స్టాల్ చేస్తారా ఓకే ఫైన్ ఇంకా ఇంకా చేయలేదు మీరు ల్యాప్టాప్లో లాగిన్ చేస్తారా మొబైల్లోనా ల్యాప్టాప్ ల్యాప్టాప్లో లెట్స్ డూ ఇట్ నో ఓకే ఫైన్ ల్యాప్టాప్లో ఎవరెవరైతే లాగిన్ చేస్తారు ఎవరెవరైతే ఇన్స్టాల్ చేయలేదు నో ఓకే ఇంకా ఇద్దరేనా నాతో పాటు చేసేది ఇంకెవరన్నా ఉన్నారా ఎనీవన్ ఎనీ వన్ ఇస్ దేర్ ఓకే ఫైన్

స్టోర్ అని సెర్చ్ చేయండి మైక్రోసాఫ్ట్ స్టోర్ అని సెర్చ్ చేయండి సెర్చ్లో నాకు ఇక్కడ డైరెక్ట్ గా కనబడుతుంది సో కనపడకపోతే మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ అని సెర్చ్ చేయండి వచ్చిందా మైక్రోసాఫ్ట్ స్టోర్ వచ్చిందా

క్లిక్ చేశారా క్లిక్ చేశారా ఓకే ఎవరెవరైతే చేయాలనుకుంటున్నారో నాతో పాటు చేయండి ప్లీజ్ ఓకే నో ఓన్లీ యూ డూ ఇట్ ఓకే తర్వాత తర్వాత మీరు చే అవసరం లేదు కదా ఇంకా యూ కెన్ డూ ఇట్ నో ఓన్లీ ఓకే సో క్లిక్ చేశారు నౌ ఈ లో పవర్ బిఐని సెర్చ్ చేయండి సర్చ్ ఫర్ పవర్ బిఐ పవర్ బిఐని సర్చ్ చేయండి సర్చ్ చేశారా పవర్బి అని సెర్చ్ చేయండి సర్చ్ చేసారా పవర్ బిఐ పవర్ బిఐని సెర్చ్ చేయండి సెర్చ్ చేశారా పవర్ బియా అని సెర్చ్ చేయండి సెర్చ్ చేశారా పవర్ బిఏ డెస్టాప్ని ఓపెన్ చేయండి యూనిట్ ఓపెన్ పవ బిఏ డెస్క్టాప్ పవబీఏ డెస్టాప్ని ఓపెన్ చేయండి పవ బిఏ డెస్క్టాప్ని ఓపెన్ చేయండి మీకు ఇక్కడ ఏ బటన్ కనబడుతుంది గెట్ ఇన్స్టాల్ నాకైతే ఓపెన్ కనబడుతుంది బికాస్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి మీకేం ఓపె మీకేం కనబడుతుంది గెట్ ఆర్ ఇన్స్టాల్ ఏది కనబడుతుందా ఆన్ మాట్లాడండి గెట్ సార్ గెట్ సో గెట్ మీద క్లిక్ చేయండి ఓకే సార్ గెట్ మీద క్లిక్ చేయండి ఇట్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్గా అది ఓపెన్ కూడా అయితే అప్లికేషన్ ఓపెన్ కూడా అవుతుంది ఓకే ఇస్ క్లియర్ గైస్ క్లియర్ ఎవ్రీ ఓకే ఫైన్ టూర్ లోకి వెళ్దాం మనం మీకు కూడా టూలో ఓపెన్ అవుతుంది కొంతసేపట్లో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్లో కాకుండా వేరే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ కాకుండా వేరే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎనీ వన్ ఎనీవన్ వేరే ప్రాసెస్ లో ఇన్స్టాల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నో రైట్ దా ఎవరైనా ఉన్నారా ఎవరు నో సార్ నో సార్ ఓకే ఓకే ఫైన్ సో మీరు బ్లాంక్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే యు విల్ ల్యాండ్ హియర్ అండి ఓకే విల్ ల్యాండ్ హియర్ ఓకే సో దిస్ వన్ మినిట్ సో దిస్ వన్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇలా ఉండాలండి మీ మీ రిపోర్ట్ మీ డెస్క్ టాప్ వ్యూ ఇలా ఉండాలి మీ డెస్క్ టాప్ వ్యూ ఇలా ఉండాలన్నమాట ఓకే ఇలా కనుక లేకపోతే ప్లీజ్ లెట్ మీనో ఓకే ఇలా కనుక లేకపోతే ప్లీజ్ లెట్ మీనో ఓకే సో ఇలాగే ఉంటుంది మీకు కూడా ఇలాగే ఉంటుంది ఓకే వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత హెల్ప్లోకి వెళ్ళండి హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి హెల్ప్లోకి వెళ్ళి అబౌట్ మీద క్లిక్ చేయండి యూవిల్ బి సీయింగ్ ద వర్షన్ అండి సో మై వర్షన్ ఇస్ జూన్ ట్వంటీ ఫోర్ వర్షన్ ఐ సో ఐ ఆమ్ ఇన్ ద లేటెస్ట్ వర్షన్ మీన్స్ ఐఎమ్ యూజింగ్ లేటెస్ట్ వర్షన్ మీకు కూడా జూన్ ట్వంటీ ఫోర్ ఏ ఉండాలి ఓకే అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొక వర్షన్ వస్తుంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది అప్డేట్ అవుద్దండి ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఓకే సో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది ఓకే గాట్ ఇట్

ఓకే అప్పుడు యూనిట్ టు కాల్ దట్ వన్ రిపోర్ట్ ఉన్నాయి రిపోర్ట్ అయితే రిపోర్ట్ అనే వెలవాలి డాష్ బోర్డ్ అయితే డాష్ బోర్డ్ అనే వెలవాలి క్లియర్ ఇస్ క్లియర్ ఓకే ఈ డాటెడ్ లైన్స్ లోపలే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ రిపోర్ట్ అండి గుర్తుపెట్టుకోండి డాటెడ్ లైన్స్ బయట ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది ఈ స్పేస్ ని మనం యూజ్ చేసుకోవచ్చా నో ఇట్స్ నాట్ పాసిబుల్ ఓన్లీ దిస్ ఏరియా ఈస్ మెంట్

మీరు ఒక ల్యాండ్ లోకి వెళ్ళి మీ పేరు పెట్టి బోర్డు పెడతారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని దాని మీనింగ్ అండి వేరే వాడు ఎవడు కబ్జా చేయకూడదు అన్నట్టే కదా ఎస్ నో హలో కాదా అవునా కానీ మీకన్నా పవర్ఫుల్ ఎవరైనా ఉంటే వాడు వెళ్ళి కబ్జా చేస్తాడు కదా పాజిబిలిటీ ఉంది రైట్ హలో కమాన్ మాట్లాడండి ప్లీజ్ ఇంటరాక్ట్ ఇంటరాక్ట్ అవ్వండి సో ఐ నీడ్ దట్ వన్ సో నాకు ఇంటరాక్షన్ అనేది జరగాలి మీరు ఎక్కువ క్వశ్చన్స్ తీసుకురావాలి ఎక్కువ మాట్లాడాలి మీరు సో వేరే ఇన్స్టిట్యూట్స్ లో ఎవరు స్టూడెంట్స్ అదో మాట్లాడించరు కానీ నాకు అలా ఉండదు నా నా దగ్గరికి వచ్చిన తర్వాత వాట్ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు స్పీక్ మోర్ ప్లీజ్ స్పీక్అట్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ మీ ల్యాండ్ లో ఎవడైనా కబ్జా చేయడానికి ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ అది లేదు ఇక్కడ నువ్వు డేటా లేకపోతే యూ కెనాట్ డూ ఎనీథింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ ఓకే ఫస్ట్ యూనిట్ టు గెట్ ద డేటా సో డేటాను తీసుకురావాలంటే వాట్ ఇస్ అవర్ ఫస్ట్ ఆప్షన్ గెట్ డేటా సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఆప్షన్ ఓకే

ఓకే మీకు ఒకవేళ మీ మీ కనెక్టర్ ఏదో తెలుసు అనుకోండి ఇక్కడ ఉందనుకోండి దాన్నే పిక్ చేసుకోవచ్చు ఓకే కానీ నేను డెట్ గెట్ డేటాలోకి ఎందుకు వెళ్తున్నానంటే బికాస్ బికాజ్ ఐ వాంట్ టు షో ఎన్ని డేటా కనెక్టర్స్ ఉన్నాయి ఏంటి అనేది సో యూసీ దిస్ ఇస్ ద వ్యాస్ట్ లిస్ట్ అండి ఓకే సో దీస్ మెనీ డేటా కనెక్టర్స్ ఆర్ దే ఓకే ఎక్సెల్ బుక్ కనెక్ట్ చేయాలంటే ఎక్సెల్ బుక్ డేటా కనెక్టర్ యూస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ నీడ్ టు కనెక్ట్ టు ఎ ఫోల్డర్ ఫోల్డర్ లో కనెక్ట్ చేసుకోవాలంటే ఫోల్డర్ కి వెళ్ళొచ్చు ఐ విల్ షో దిస్ వన్ ఆల్సో ఇన్ 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 ద క్లాసెస్ ఓకే ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా చూపిస్తాను నేను ఓకే సో యాక్సెస్ డేటా బేస్ ఇలాగా వీ హ్యావ్ డిఫరెంట్ ఎస్ఐపి నుంచి తీసుకురావచ్చు స్నోఫ్లాక్ నుంచి తీసుకురావచ్చు ఎజ్యూర్ నుంచి తీసుకురావచ్చు యూ కెన్ గెట్ ద డేటా ఓకే నెక్స్ట్ గూగుల్ అనలెటిక్స్ సేల్స్ ఫోర్స్ ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి యూ కెన్ గెట్ ద డేటా అండి సో హియర్ వీ హ్యావ్ సో మెనీ డేటా కనెక్టర్స్ ఈ కనెక్టర్స్ ని యూస్ చేసుకుని యూ యూ కెన్ కనెక్ట్ టు యువర్ డేటా సోర్స్ అండ్ యూ కెన్ యూ కెన్ ఫెచ్ ద డేటా అంటే ఇక్కడ ఏంట్రా అంటే దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే యూ నోనీ టు రైట్ ఎనీ కోడ్ అండి యు నోనీ టు రైట్ ఎనీ కోడ్ ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ నుంచి డేటాను తీసుకురావాలి సో ఐ కెన్ టేక్ దిస్ ఎక్సెల్ వర్క్ బుక్ యాజ్ ఎ కనెక్టర్ అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ కనెక్ట్ ఎప్పుడైతే నేను కనెక్ట్ క్లిక్ చేస్తానో ఇట్ విల్ గో టు అవర్ లోకల్ లోకల్ సిస్టంలోకి లోకి వెళ్తుంది ఓకే సో నా ఇప్పుడు నేను ఐ వాంట్ టు లోడ్ శాంపిల్ డేటా ఐ వాంట్ టు లోడ్ శాంపిల్ డేటా ఐ వాంట్ టు లోడ్ శాంపిల్ డేటా సో ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటాయి గైస్ వాట్ విల్ బి దేర్ ఇన్ ఎక్సెల్ వర్క్ బుక్ కమ్ ఆన్ మాట్లాడాలి ఎక్సెల్ వర్క్ బుక్ లో ఏముంటాయి డేటా ఉంటుంది డేటా ఉంటుంది ఓకే ఫైన్ గుడ్ ఇంకా రోస్ అండ్ కాలమ్స్ రోస్ అండ్ కాలమ్స్ ఓకే ఇంకా షీట్స్ 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 సో సో యాక్చువల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లెవెల్ లెవెల్స్ ఆఫ్ దస్ వన్ ఓకే హైరర్కి ఓకే ఫస్ట్ వర్క్ బుక్ లో ఏముంటాయంటే వర్క్ షీట్స్ ఉంటాయండి డేటా స్ట్రైట్ అవే ఉండదు వర్క్ వర్క్బుక్లో డేటా ఉండదు వర్క్ వర్క్బుక్లో ఏముంటాయి వర్క్ షీట్స్ ఉంటాయి వర్క్ షీట్స్లో యూల్ బి హావింగ్ డేటా డేటా విల్ బి దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ క్లియర్ ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీ వన్ ఇస్ దిస్ క్లియర్ మీకు ఏమైనా డౌట్ ఉందా లేదు లేదు ఓకే సో ఆల్ దీస్ ఆర్ షీట్స్ అండి ఆల్ ఆర్ షీట్స్ ఇప్పుడు ఈ షీట్లో ఏం డేటా ఉందో మీకు ఎలా తెలుస్తుంది వీ ప్రివ్యూ ఏరియా హియర్ మీరు ఇది కనుక సెలెక్ట్ చేశారనుకోండి ప్రివ్యూ వస్తుంది అండి వచ్చిందా సో ఇందులో ఏం డేటా ఉంది వి హ్యావ్ సమ్ కాలమ్స్ వేర్ కంట్రీ సిటీ సేల్స్ ఉంది సో అలాగే దీంట్లోకి అనుకోండి యూ హ్యావ్ సమ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఓకే అంటే మనం ప్రివ్యూ చేసుకోవచ్చు మనం ఏ డేటా లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ డేటానే తెచ్చుకోవాలనుకుంటే ప్రివ్యూ చేసుకుని దెన్ యూ కెన్ సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్ అండి సెలెక్ట్ దిస్ చెక్ బాక్స్ ఎప్పుడైతే మీరు చెక్ బాక్స్ అనేది సెలెక్ట్ చేస్తారో కింద లోడ్ అనేది ఎనేబుల్ అవుద్ది ఒకవేళ నువ్వు చెక్ బాక్స్ సెలెక్ట్ చేయలేదు అనుకో లోడ్ అనేది ఎనేబుల్ అవ్వదు గాట్ ఇట్ లోడ్ అనేది ఎనేబుల్ అవ్వదు ఓకే ఇప్పుడు చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను లోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది సో అట్ అ టైం మీరు అన్ని చెక్ బాక్స్ సెలెక్ట్ చేయొచ్చు ఒకటే సెలెక్ట్ చేసుకోవచ్చు మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేయొచ్చు దట్ ఈస్ యువర్ విష్ క్లియర్ ఎనీ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ లోడ్ మీద క్లిక్ చేస్తున్నా ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద లోడ్ అండ్ లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత డేటా ఇక్కడ చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ఉంది చదవండి ప్లీజ్ క్విక్ గా చదవండి వన్స్ లోడెడ్ వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా విండో డేటా ప్యాన్ యా వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ డేటా ప్యాన్ అండి సో This is your data pan this is your data pan so లోడ్ అయిన తర్వాత డేటా ప్యాన్ లో యు విల్ బి సీయింగ్ దట్ టేబుల్ కనబడుతుందా ఆ టేబుల్ సో ఒకవేళ మీకు ఈ డేటా ప్యాన్ కనుక కనపడలేదు అనుకో ఫ్యూచర్లో అంటే మీరు లాగిన్ చేసిన తర్వాత మీరు డేటా లోడ్ చేసిన తర్వాత ఈ డేటా ప్యాన్ మీకు కనపడలేదు అనుకో వాట్ యూ నీడ్ టు డూ డూస్ వ్యూలోకి వెళ్ళండి ఇక్కడ డేటా ప్యాన్ ఉందా వన్ క్లిక్ ఈస్ ఎనేబుల్ వన్ క్లిక్ ఈజ్ డిజేబుల్ ఇప్పుడు నేను డిజేబుల్ చేశాను ఇప్పుడు డేటా ప్యాన్ మీకు కనపడదు యుల్ నాట్ సీ డేటా ప్యాన్ యుల్ నాట్ సీ ఎనీ డేటా ప్యాన్ ఓకే డేటాని ఇంకో క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది అప్పుడే యూ కెన్ సీ ద డేటా ప్యాన్ క్లియర్ సో ఇట్స్ లైక్ దట్ అండి డేటా ప్యాన్ డేటా లోడ్ అండ్ డేటా ఓకే ఇందాక ఒక బటన్ వచ్చిందా మనకి లోడ్ అనే బటన్ లోడ్ సో ఈ లోడు ఆ లోడు ఒకటే అండి ఈ లోడు ఆ లోడు ఒకటే ఓకే ఇక్కడ నేను లోడ్ అని చెప్పాను చూసారా లోడ్ ఇన్ టూ మోడల్ అన్నాను చూసారా సో లోడ్ ఇన్ మోడల్ అంటే ఇప్పుడు డేటా లోడ్ లోడ్ అయిందిగా ఈ ఏరియాలోకి సో దిస్ విండో ఈజ్ మోడల్ విండో అండి దిస్ విండో ఈజ్ మోడల్ విండో దిస్ విండో విల్ కాల్ ఇట్ యాజ్ మోడల్ విండో ఎనీ క్వశ్చన్ ఎనీ క్వశ్చన్ యామ్ ఐ కన్ఫ్యూజింగ్ యూ ఎనీ క్వశ్చన్ నో ఓకే ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి డేటాని ఫెచ్ చేయటం ఈ ఎక్స్ట్రాక్షన్ ఉంది చూసారా దీన్ని డేటాని ఫెచ్ చేయటం ఓకే లోడ్ ఏంటి నౌ లోడెడ్ ఇట్ రైట్ వై ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ వీ హావ్ లోడెడ్ ద డేటా ఇన్ మోడల్ కదా ఈ రెండు స్టెప్స్ ఇప్పుడు చేసామా మనం ఈ రెండు స్టెప్స్ ఇప్పుడు చేసాం రైట్ కరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ చేసాం లోడ్ కూడా చేసాం ఓకే సో నౌ మీరు ఏ డేటా కనెక్టర్ కావాలంటే ఆ డేటా కనెక్టర్ యూస్ చేసుకుని యూ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద డేటా సోర్స్ యూ కెన్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ డేటా సోర్స్ అది మాత్రం గుర్తుపెట్టుకోండి దాని తర్వాత ఇక్కడ టోటల్ మళ్ళీ మనం డేటాని మోడల్లోకి డైరెక్ట్గా లోడ్ చేయొచ్చు ఓకే లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ స్టెప్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే సో నేను నిన్న మీకు ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం పిల్లర్ క్రియేట్ చేయాలి అంటే కాంక్రీట్ ని క్రియేట్ చేయాలి మీన్స్ కాంక్రీట్ ఎలా వస్తుంది మిక్చర్ ఆఫ్ త్రీ ఆర్ ఫోర్ రా మెటీరియల్స్ అంటే అక్కడ మనం మాడిఫై చేసి వీఆర్ యూజింగ్ ఇట్ టు బిల్డ్ పిల్లర్ రైట్ ఎస్ నో ఇక్కడ కూడా మనకి ఏంట్రా అంటే రియల్ టైమ్ లో డేటా వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కొంత కొంత డేటా మనకొద్దు లేకపోతే కొత్త క్రియేషన్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ మనం వి నీడ్ టు డూ ఇట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వి నీడ్ టు డూ ఇట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్స్ సో నేను ఈటీఎల్లో ఓన్లీ రెండే చెప్పాను ఒకటి ఎక్స్ట్రాక్షన్ ఇంకోటి లోడ్ కదా మధ్యలోది చెప్పలే ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్పలేదు రైట్ సో కమ్ హియర్ మళ్ళీ డేటాను లోడ్ చేద్దాం సో క్లిక్ ఆన్ ఎక్సెల్

లోడు ట్రాన్స్ఫార్మ్ డేటా క్యాన్సిల్ ఓకే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోద్ది ఈ విండో క్లోజ్ అయిపోద్ది సో లోడ్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం లోడ్ చేస్తే ఏమైంది డేటా విల్ లోడెడ్ టు డేటా విల్ బి లోడెడ్ టు డేటా విల్ టు డేటా విల్ బిడ్ మోడల్ డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే సో ట్రాన్స్ఫార్మ్ డేటా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి అండి వెరీ మచ్ ఇంపార్టెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఓకే ఇది మీ సోర్స్ అనుకుందాం ఇది మీ సోర్స్ అనుకుందాం అండ్ దిస్ వన్ ఈ యువర్ మోడల్ అనుకుందాం మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరుగుతుంది డేటా లోడింగ్ డైరెక్ట్లీ టు ద మోడల్ రైట్ గైస్ అంతేనా డేటాడింగ్ డైరెక్ట్ స్టేట్మెంట్ వెన్ ఎవర్ యూ కనెక్ట్ సోర్స్ అండ్ ఫెచ్ డేటా మీన్స్ లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మోడల్ లోకి డేటా లోడ్ అవుతుంది రైట్ అసలు యాక్చువల్గా మీకు కనపడుతున్న ప్రాసెస్ ఇది కానీ ఇన్ జనరల్ ఇలా జరగదండి ఇన్ జనరల్ ఇలా జరగదు ఏం జరుగుతుందా అంటే ఇన్ జనరల్లీ ఇది వేరే విండోలోకి వెళ్తుంది డేటా దిస్ విండో విల్ కాల్ ఇట్ అస్ పవర్ క్వెరీ ఎడిటర్ పవర్ క్వెరీ ఎడిటర్ ఓకే పవర్ క్వెరీ ఎడిటర్ ఫస్ట్ డేటా ఇక్కడికి లోడ్ అవుద్ది మళ్ళీ ఆటోమేటిక్గా డేటా పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్ లోకి డేటా వస్తుంది పవర్ ఎడిటర్ నుంచి మోడల్లోకి డేటా వస్తుంది సో లోడ్ క్లిక్ చేసినప్పుడు యాక్చువల్ గా జరిగే ప్రాసెస్ ఇదండి నెక్స్ట్ ఇంకో బటన్ ఉంది ఆ బటన్ నేంటి ట్రాన్స్ఫార్మ్ డేటా సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేసినప్పుడు వాట్ విల్ హ్యాపన్ అంటే ద డేటా విల్ బి లోడెడ్ ఫ్రమ్ సోర్స్ టు పవర్ క్వెరియేటర్ అంతే అక్కడే స్టాప్ అయిపోతాయి ఫర్దర్గా ఇంకా మూవ్ అవ్వదు ఫర్దర్గా ఇంకా ఆటోమేటిక్గా మూవ్ అవ్వదు ఫర్దర్గా మీరు ఆటోమేటిక్గా మూవ్ అవ్వదు లోడ్లో మూవ్ అయినట్టు మూవ్ అవ్వదు ఓకే సో యాక్చువల్లీ డిఫరెన్స్ ఏంట్రా అంటే మీరు లోడ్ కనుక క్లిక్ చేస్తున్నారంటే యూ యువర్ సెల్ఫ్ ఇస్ టెల్లింగ్ టు ద సిస్టమ్ దట్ వీ డజంట్ రిక్వైర్ ఎనీ ట్రాన్స్ఫమేషన్ ఎనీ అందుకనే పవర్ క్వేరియేటర్ లో అది స్టాప్ అవ్వకుండా డైరెక్ట్ గా మోడల్ లోకి వస్తుంది ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయాలంటే పవర్ క్వేరియేటర్ లో చెయ్యాలి ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తున్నావు అనుకోండి యువర్ సెల్ఫ్ సేయింగ్ టు ద సిస్టమ్ దట్ ఐ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద డేటా ఇస్ దిస్ దిస్ క్లియర్ క్లియర్ గైస్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఒక ముగ్గురు మాట్లాడారు నా క్లాస్ లో ఎనిమిది మంది ఉన్నారు ప్లీజ్ టాక్ ఓకే ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం చేస్తుంది ఇట్ విల్ టేక్ యూ టు ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్ దట్ ఈస్ పవర్ క్వెరీ ఎడిటర్ లోడ్ క్లిక్ చేస్తే పవర్ క్వెరీ ఎడిటర్ దగ్గర ఆగిపోకుండా డైరెక్ట్ గా మోడల్ లోకి డేటా వచ్చేస్తుంది ఓకే సో దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో ఇంకొక విండో ఓపెన్ అవుతుంది చూడండి ఓపెన్ అయిన విండో ఈ విండో వెనక ఉన్న విండో రెండు డిఫరెంట్ విండోస్ అండి దిస్ ఈజ్ యువర్ మోడల్ విండో దిస్ ఈజ్ యువర్ పవర్ క్వరీ ఎడిటర్ విండో క్లియర్ ఆర్ టూ డిఫరెంట్ విండోస్ ఆర్ టూ డిఫరెంట్ విండోస్ ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ రైట్ నవ్ హియర్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను లోడ్ క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది డేటా టు లోడ్ టు మోడల్ బట్ వయా పవర్ క్వరియేటర్ అని చెప్పాను రైట్ మరి పవర్ క్వేరియేటర్ లో సిటీ సిటీవై సేల్స్ కనపడుతుందా మీకు రైట్ అండ్ ఇక్కడ కూడా ఉంది సో ఆ స్టేట్మెంట్ ప్రూవ్ అయిపోయింది లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది డేటా విల్ బి లోడెడ్ టు మోడల్ వై ఆ పవర్ క్వేరియేటర్ ఆ స్టేట్మెంట్ ప్రూవ్ చేసేసాను నెక్స్ట్ ఏం చేశాను కాంకాటినేషన్ లోడ్ చేసేటప్పుడు ఐ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా నాట్ ఆన్ లోడ్ కదా అప్పుడు అది ఏం చేసింది పవర్ క్వరియేటర్ వరకు తీసుకుని వచ్చింది మరి ఇక్కడ ఫ్రంట్ అండ్ మోడల్ లో కనపడుతుందా మీకు సో

సేవ్ ద ఫైల్ ఓకే నేమ్ వచ్చి సో మీరు ఎప్పుడైనా సేవ్ చేసేటప్పుడు అప్లై అప్లై లెటర్ క్యాన్సిల్ అని అడుగుతుంది అప్లై లెటర్ మీద క్లిక్ చేయండి డోంట్ క్లిక్ ఆన్ అప్లై అప్లై లెటర్ మీద క్లిక్ చేయండి ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ దిస్ అప్లై అప్లై లెటర్ అనేది నేను చెప్తాను స్లోగా అర్థమైంది మీకు కూడా ఓకే సో అప్లై లెటర్ క్లిక్ చేయండి అప్లై లెటర్ క్లిక్ చేశారు అయిపోయింది నేను ఈ విండోని క్లోజ్ చేసేస్తున్నా ఈ విండోని నేను క్లోజ్ చేసేస్తున్నా ఇన్ టూ మార్క్ మీద క్లిక్ చేసి విండోని క్లోజ్ చేసేస్తున్నా ఓకే నాట్ నౌ విండో క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మనకు ఓన్లీ మోడల్ విండో ఒకటే ఉంది మోడల్ విండో ఒకటే ఉంది ఓకే ఇప్పుడు నేను పొరపాటున డేటాని తెచ్చుకునేటప్పుడు ట్రాన్స్ఫామ్ డేటా మీద క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేసాను డేటాను తెచ్చుకునేటప్పుడు ట్రాన్స్ఫామ్ డేటా క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేస్తాను అప్పుడు ఏం జరుగుతుంది వాట్ వెల్ యాపెన్ నేను ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేయకుండా లోడ్ మీద క్లిక్ చేసాను లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది మోడలింగ్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ డేటా వచ్చి మోడల్ లోకి వచ్చి ఉంటుందండి మోడల్ మోడల్ లోకి వచ్చేస్తుంది డేటా సో డేటా మోడల్ లోకి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత యూ థాట్ దట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం మీరు ఏమనుకున్నారంటే దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చెయ్యాలి అని అనుకున్నారు దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని అనుకున్నారు సో ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే యూ కెన్ గో టు ట్రాన్స్ఫర్మేషన్ అండి పవర్ కి ఇక్కడ నుంచి కూడా వెళ్ళచ్చు సో వైల్ లోడింగ్ అదొక్క టైంలోనే కాదు లోడ్ చేశాక కూడా మీరు లోకి వెళ్ళచ్చు ఎలా అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ కనబడుతుందా దీని మీద క్లిక్ చేయండి సో ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరియేటర్ ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వేరియేటర్ క్లియర్ ఇస్ ఇస్ క్లియర్ ఎనీ క్వశ్చన్ హలో సో నేను మూమెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను కానీ ఇది ఆటోమేటిక్ మూమెంట్ మాన్యువల్ మూమెంట్ కూడా ఉండిద్ది ఫ్రం పవర్ క్వేరియేటర్ టు మోడల్ సో దాన్ని అట్ లాస్ట్ నైన్ పవర్ క్వేరియేటర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఓన్లీ అదొక్క పార్ట్ అయినా మీకు ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు మిగతా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది డేటా విల్ బి లోడెడ్

మెన్స్ ఇట్స్ మెన్స్ అ ట్రాన్స్మిషన్ టూల్ అండి ఓకే ఇఫ్ యూ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా అది మనం పవర్ క్రియేటర్లో చేస్తామండి ఓకే సో ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది వచ్చి డేటా టైప్స్ అండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది డేటా టైప్స్ వాట్ ఈస్ అ డేటా టైప్ మీకు ఎవరికైనా క్లారిటీ లేకపోతే నన్ను అడగచ్చు ప్లీజ్ ఓకే ఎనీ క్వశ్చన్ అండి అది స్మాల్ అవ్వచ్చు బిగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకే మీరు మొహమాట పడకుండా నన్ను క్వశ్చన్ అడగండి ప్లీజ్ ఓకే మీరు నేర్చుకోవడానికి వచ్చారు ఓకే నేర్చుకోవడానికి వచ్చారు సో నేర్చుకోవాలి కాబట్టి మీకు చిన్నదైనా పెద్దదైనా ఇఫ్ యూ డోంట్ నో ప్లీజ్ ఆస్క్ మీ క్లియర్ సో వాట్ ఈస్ ద డేటా టైప్ ఎనీ ఐడియా అబౌట్ డేటా టైప్ ఎవరికైనా తెలియదా నెంబర్లో ఉందా లెటర్స్ లో ఉందా అనేదా ఓకే అందరికీ తెలుసా వాట్ ఇస్ డేటా టైప్ అనేది తెలియదా తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా కమాన్ కమాన్ కమ్ కమ్ టు మీ కమ్ టు మీ తెలియకపోతే అడగండి ప్లీజ్ అందరికీ తెలుసా అందరికీ తెలుసా ఎవ్రీవన్ నో అబౌట్ ఇట్ बुलियन डेटा टाइप ट्रू आर फा ट्रू आर फा सो డేటా టైప్స్ అనేది ఏంట్రా అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ డేటా ఈ కాలంలో స్టోర్ అవుతుందో అది డేటా టైప్ చెప్తుందండి సో ఇప్పుడు ఇక్కడ ఒక ఒక డేటా స్టోర్ అయింది ఈ కాలంలో ఇది ఏం డేటా టెక్స్ట్ డేటా కదా దిస్ వన్ ఇస్ టెక్స్ట్ డేటా అండ్ ఇఫ్ యూ కమ్ హియర్ సేల్స్లో ఏ డేటా స్టోర్ అయింది న్యూమరికల్ డేటా కరెక్ట్ దిస్ ఇస్ న్యూమరికల్ డేటా అండ్ దస్ వన్ ఇస్ టెక్స్ట్ డేటా సో ఇది మనకి ఎలా తెలుస్తుంది డేటా టైప్ చెప్తుంది డేటా టైప్ విల్ టెల్ యూ ఓకే సో డేటా టైప్స్ ఎక్కడ ఉంటాయంటే టైటిల్ పక్కనే ఉంటాయండి టైటిల్ పక్కనే ఉంటాయి చూడండి ఇక్కడ ఏబీసీ అని ఉందా ఇక్కడ వన్ టు త్రీ అని ఉందా సో టైటిల్ పక్కనే ఉంటాయి ఓకే సో ఏబిసి అంటే ఏంటి దీని మీద క్లిక్ చేస్తే యూ విల్ కమ్ టు నో సో కమ్ హియర్ ఏబిసి అంటే ఏంటి టెక్స్ట్ డేటా టెక్స్ట్ డేటా వన్ టూ త్రీ ఇక్కడ ఉంది కదా వన్ టూ త్రీ అది హోల్ నెంబర్ అంటే ఇక్కడ వచ్చి హోల్ నెంబర్ ఇంటీజర్ ఆర్ హోల్ నెంబర్ ఫైన్ ఓకే హోల్ నంబర్ సో

సో ఇవి ఇవి మాత్రమే మనం యూస్ చేస్తామండి ఇవి మాత్రమే మనం యూజ్ చేస్తాం ఇన్ రియల్ టైం ఓకే చాలా మినిమల్ డేటా టైప్స్ ఉన్నాయి ఓకే డేటా టైప్ అంటే ఏంటి ఆ కాలంలో ఉన్న డేటా ఎటువంటి టైప్ ఐ మీన్స్ ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అక్కడ స్టోర్ అయింది అనేది డేటా టైప్ విల్ టెల్ ఇప్పుడు సిటీలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయింది టెక్స్ట్ టెక్స్ట్ డేటా సో లైక్ దిస్ ఇట్ విల్ బి దేర్ అండ్ వన్ గ్రౌండ్ రూల్ చెప్తాను వినండి సో ద గ్రౌండ్ రూల్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ అండి బట్ టెక్స్ట్ కన్వర్టెడ్ ఓకే నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ కన్వర్ట్ చేసి చూద్దాం వన్ టు త్రీని ఐ విల్ కన్వర్ట్ ఇన్ టు ఏబిసి ఇది లోకి కన్వర్ట్ అయిందా ఏమైనా ఎర్రర్ త్రో చేస్తుందా ఎర్రర్ ఏం త్రో చేయట్లేదు కానీ టెక్స్ట్ లోకి కన్వర్ట్ అయింది నో ఐ విల్ కన్వర్ట్ దిస్ వన్ ఇన్ వన్ టూ త్రీ హోల్ నెంబర్ కి కన్వర్ట్ చేస్తాను సో ఇది ఎర్రర్ లోకి కన్వర్ట్ అయింది రైట్ సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి సో బేసిక్ తం రూలోజ్ తం రూల్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్ బట్ టెక్స్ట్ కెన్ నాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్ text cannot be converted to number okay okay so data types mere ikkada what ikkada you can change it and ikkada you can change it and దిస్ ఏరియా ఆల్సో యూ కెన్ ఇక్కడ కూడా యూ కెన్ చేంజ్ ఇట్ ఓకే సో గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ కూడా యూ కెన్ చేంజ్ ఇట్ నెక్స్ట్ కమ్ హియర్ కమ్ టు ద రిబ్బన్స్ ఈ రోజు నుంచి మనం నెక్స్ట్ ఒక సిక్స్ సెవెన్ డేస్ ఇక్కడే టైం టైం స్పెండ్ చేస్తామండి బికాస్ వీ హ్యావ్ సో మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు లర్న్ ఓకే సో మెనీ ఇంపార్టెంట్ టాపిక్స్ టు లర్న్ ఓకే ఇవి నేర్చుకున్న తర్వాత వీల్ మూవ్ టు ఫ్రంట్ ఎన్ ఫ్రంట్ టెన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం చెక్ చేసేది డేటా మోడలింగ్ నేను ఎక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను నేను ఏదైతే ఇక్కడ చెప్పాను అదే లోని యూస్ చేస్తాను ఫస్ట్ గెట్ డేటా గురించి మాట్లాడుకుంటాం దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తాం ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి మాట్లాడుకుంటాం దాని తర్వాత డేటా మోడలింగ్ లోకి వెళ్తాం సో మోడల్ లోనే ఈ డేటా మోడలింగ్ చేస్తాం సో వన్స్ డేటా మోడలింగ్ అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ ద విజువలైజేషన్స్ ఈ విజువలైజేషన్స్ చెప్పుకునేటప్పుడు టూల్ ఆప్షన్స్ గురించి మాట్లాడి దెన్ ఐ విల్ గో టు ట్యాక్స్ క్లియర్ ఇది మన ప్రాసెస్ వన్స్ డాక్స్ అంతా అయిపోయిన తర్వాత దెన్ విల్ బి సేవింగ్ దిస్ ఫైల్ అండ్ విల్ బి లోడింగ్ ఇన్ టు సర్వీస్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ని ఎలా షేర్ చేయాలి రిపోర్ట్ని ఎలా షెడ్యూల్ చేసుకోవాలి గేట్ వేస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి రిపోర్ట్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలి వీటన్నిటి గురించి మాట్లాడతాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ స్పేసెస్ ఉన్నాయి సో వాటన్నిటి గురించి నేను నాలెడ్జ్ షేర్ చేస్తాను మీకు క్లియర్ సో ఇది ప్రాసెస్ ఫ్లో ఓకే ఐ డోంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్ ఓకే ప్రాసెస్ నేను ఏదైతే డెమోలో చెప్పానో సేమ్ ప్రాసెస్లోని నేను ఇంప్లిమెంట్ చేస్తాను

అది కూడా చేయండి సో అది చేస్తే యూ విల్ బి హ్యావింగ్ మినిమమ్ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేయగలుగుతారు ఫర్ షోర్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా రియల్ టైంలో చేయలేనివి ఐమ్ ఐమ్ గివింగ్ ఇట్ రియల్ టైంలో చే వాడు చేయలేనివి అంటే వాడికి అవకాశం రాక చేయలేనివి కూడా ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఓకే సో అవి కనుక మీరు చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కవర్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఫర్ షోర్ యూ కెన్ కవర్ ఇట్ ఎందుకంటే ఆల్రెడీ మా నా స్టూడెంట్స్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి నిన్న కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను రీసెంట్గా థర్టీ ఎయిత్ బ్యాచ్ నుంచి ఒక అమ్మాయి ప్లేస్ అయింది వన్ ఆఫ్ ద ఎంఎన్సీలో త్రీ పాయింట్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టి తను ప్లేస్మెంట్ దొరికింది అండ్ ప్యాకేజ్ కూడా తనకి లెవెన్ ల్యాక్స్ ఇచ్చారు లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ అనేది మంచి అమౌంట్ అనే నేను అనుకుంటున్నా మీరేమనుకుంటున్నారు వాట్ ఆర్ థింకింగ్ అంటే తను ఫ్రెషరా లేక కెరీర్ గ్యాప్ ఉందండి గ్యాప్ ఉంటది కదా గ్యాప్ ఉంటేనే త్రీ పాయింట్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెడతారు ఫ్రెషర్ ఎలా పెడతారు పెట్టలేరు కదా ఓకే ఓకే సో ఫ్రెషర్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాస్డ్ అవుట్ అనుకోండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టలేరు గ్యాప్ ఉంటేనే పెట్టగలుగుతారు సో అండ్ వన్ మోర్ థింగ్ సాలరీస్ కూడా మార్కెట్ ప్రకారం అయితే ఫిఫ్టీన్ లాక్స్ వరకు మీరు అడగచ్చండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు మీరు తీసుకోవచ్చు మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కానీ అది ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ శాలరీ ప్రీవియస్ శాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ప్రీవియస్ నైన్ ల్యాక్స్ వస్తుంది అనుకోండి నో వన్ విల్ గివ్ టెన్ లాక్స్ అండి స్ట్రైట్ అవే యూ కెన్ ఆస్క్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మీకు ప్రీవియస్ ఫోర్ లాక్స్ వస్తుంది అనుకోండి సో దే విల్ గివ్ టెన్ ల్యాక్స్ సో దట్ ఈస్ ఆల్సో గుడ్ ఇంక్రిమెంట్ కదా ఇట్స్ మోర్ దాన్ యాక్చువల్లీ చెప్పాలంటే డబల్ కదా సో ఇప్పుడు ఫోర్ లాక్స్ ఉందనుకోండి ఫోర్ లాక్స్ కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తే ఇంకో ఫోర్ ల్యాక్స్ కదా ఫోర్ ప్లస్ ఫోర్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ అగైన్ టూ అగైన్ యూ ఆర్ గెటింగ్ వన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ హైక్ ఆర్ యు గెటింగ్ ఇట్ మార్కెట్ అలా ఉంది యూ కెన్ యూ కెన్ ఆస్క్ యూ కెన్ ఆస్క్ ఫర్ ద మనీ ఓకే ఓకే యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్ కానీ ద మెయిన్ థింగ్ ఇస్ బ్యాక్ ఇన్ మీన్స్ మీ ప్రీవియస్ సాలరీ ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి ఎక్కువ ప్యాకేజ్ లోకి వెళ్తారు మీరు ఎక్కువ ప్యాకేజ్ లోకే వెళ్తారు సో నా స్టూడెంట్ ఒక అబ్బాయి అయితే ఎయిటీన్ లాక్స్ ప్యాకేజ్ తీసుకుంటున్నాడు ఇట్స్ లైక్ సిక్స్ మంత్స్ బ్యాక్ స్టోరీ ఓకే ఎయిటీన్ లాక్స్ ప్యాకేజ్ స్ట్రైట్ అవే ఎయిటీన్ లాక్స్ ప్యాకేజ్ తను ఏం చేశాడంటే మీన్స్ వేరే దాంట్లో ఉన్నాడు అక్కడ అక్కడ నైన్ లాక్స్ టెన్ లాక్స్ వస్తున్నాయి స్ట్రైట్ అవే ఎయిటీన్ లాక్స్ లోకి జంప్ అయ్యి పవర్ బిఏ డెవలపర్ గా ఇప్పుడున్నాడు సో లైక్ దస్ ఇట్ విల్ హ్యాపన్ అండి ఓకే మార్కెట్ లో యూ కెన్ ఆస్క్ ఫర్ మనీ ఓకే బట్ అగైన్ దట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ యువర్ స్కిల్ అండ్ యువర్ ప్రీవియస్ సాలరీ క్లియర్ కానీ మనం ఇప్పుడు కెరీర్ గ్యాప్ వచ్చింది మనం వేరే చూస్ చేసుకుంటున్నప్పుడు జాబ్ వస్తేనే గ్రేట్ అనుకుంటాం కదా బెస్ట్ ఫస్ట్ అవును అవును కరెక్ట్ అది డిపెండింగ్ సాలరీని ఎక్కువ యూజ్ చేయను కదా అంటే ఇక్కడ టూ వ్యూస్ ఉంటాయండి ఇక్కడ టూ వ్యూస్ ఉంటాయి కొంతమంది ఏంటంటే సాలరీ కూడా రావాలి అనుకుంటారు ఓకే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను నేను ఒక కొత్త కోర్స్ నేర్చుకుంటున్నాను ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ కదా ఆల్రెడీ ఐఎమ్ వర్కింగ్ నేను కొత్త కోర్స్ నేర్చుకుంటున్నాను అనుకో నాకు ఇక్కడ శాలరీ అనేది ఇంపార్టెంట్ సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి సో దట్స్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ ఓకే ఇప్పుడు కొంతమంది ఏమీ జాబ్ చేయట్లేదు సో దే టు కీప్ ఫేక్ అనుకోవచ్చు ఓకే పెట్టుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి జాబ్ వస్తే చాలు ఫస్ట్ అంటే జాబ్ వచ్చి దాంట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే దాని తర్వాత శాలరీ డబ్బులు ఆటోమేటిక్గా మీ దగ్గరకి వస్తే మార్చుకుంటున్నప్పుడు ఫ్రెష్ గానే ఉంటాం కదా అనేసి టీచింగ్ ఫీల్డ్ నుంచి కంప్లీట్లీ బయట నుంచి వస్తున్నారు ఇప్పుడు నాదలా కాదు కదా ఇప్పుడు నేను ఒక డొమైన్ నుంచి ఇంకో ఒక డొమైన్ నుంచి ఇంకో కి వెళ్ళేటప్పుడు రా అంటే ఎక్కువ శాలరీకి వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తాను సో అలా డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయండి ఇప్పుడు మీరు ఉన్నారు టీచింగ్ నుంచి ఐటీ లోకి రావాలి ఇది మీకు కొత్త కంప్లీట్లీ కొత్త సో అలాంటప్పుడు మీరు ఏంట్రా అంటే ఓకే ఎవడో ఒకటి జాబ్ తింటారా ఫస్ట్ దాని తర్వాత మనం సాలరీ తర్వాత అనుకుంటాం సో ఇట్ ఇస్ లైక్ దట్

సో ఫీ వచ్చి ట్వెల్వ్ థౌసండ్ అండి ఓకే సో థర్టీ టు ఫార్టీ సెషన్స్ లో ఐ విల్ కంప్లీట్ దిస్ పర్టికులర్ కోర్స్ ఓకే ఫ్రమ్ మండే టు ఫ్రైడే ఎందుకు ఫ్రైడే వరకే అంటే సాటర్డే సండే ఐ వింగ్ టు గివ్ ద టాస్క్ అండే ఓకే ఫర్ షోర్ ఐ విల్ బి గివింగ్ ద టాస్క్ అండ్ ఈ టాస్క్ ని ఫర్ ష్యూర్ ఐమ్ గోయింగ్ టు రివ్యూ ఇట్ ఐయింగ్ టు రివ్యూ ఇట్ రివ్యూ చేసి డేటా కూడా ఐ విల్ ప్రొవైడ్ ఇట్ సో బ్యాచ్ టైమింగ్స్ వచ్చి ఎయిట్ టు నైన్ ఏఎం ఓకే బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి నిన్న స్టార్ట్ అయిందండి ఓకే టూ ఫ్రీ సెషన్స్ చెప్పాను నేను సో యాజ్ యాజ్ పర్ ద కమిట్మెంట్ టూ ఫ్రీ సెషన్స్ ఇచ్చేసాను ఈ రోజు కూడా ఒక సెషన్ చేసాం ఓకే రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము రియల్ టైమ్ ట్రైనింగ్ వాట్సాప్ గ్రూప్ ఓకే ఇవన్నీ క్రియేట్ చేస్తాము వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది సో మీరు ఇఫ్ మీరు ప్రోగ్రామ్ లోకి ఎన్రోల్ అయిపోయిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో కూడా ఎన్రోల్ అవుతారండి ఓకే వన్స్ వాట్సాప్ గ్రూప్లోకి వచ్చిన తర్వాత దేర్ ఐ విల్ బీ షేరింగ్ ఎవ్రీథింగ్ అంటే అక్కడే కమ్యూనికేట్ చేస్తాను నీకు డేటా అక్కడే కమ్యూనికేట్ చేస్తాను వీకెండ్ టాస్క్లు అక్కడే కమ్యూనికేట్ చేస్తాను ఓకే దట్ విల్ బి ఈజీ ఫర్ మీ ఓకే సో అక్కడే కమ్యూనికేట్ చేస్తాను నెక్స్ట్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాను రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తాను ఈ ప్రాజెక్ట్ యూ నీడ్ టు డూ ఇట్ అండి సో ఈ ప్రాజెక్ట్ కనుక మీరు చేయాలంటే తరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోర్స్ కంపల్సరీ తరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి సో థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కోర్స్ కంపల్సరీ అయినప్పుడు వాట్ యూ నీడ్ టు డూ ఇస్ గా మీరు ప్రాక్టీస్ చేయాలి నేను ఏదైతే చెప్తున్నానో ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి నేను కొన్ని కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు కూడా ఇస్తూ ఉంటాను ఓకే ఇది మీరు చేయండి ఇది మీరు చేయండి ఎందుకంటే యు నీట్ టు మీన్స్ అది అలవాటు చేసుకోవాలి మీరు అది మీరు అలవాటు చేసుకోవాలి ఇక్కడి నుంచి అలవాటు చేసుకోవాలి అందుకనే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ కొన్ని కొన్ని న్యూ న్యూ టాస్క్లు ఇస్తూ ఉంటాను సో యూ వర్క్ ఆన్ ఇట్ అండ్ క్రాక్ ఇట్ ఓకే వర్క్ ఆన్ ఇట్ అండ్ క్రాక్ ఇట్ ఓకే అలా చేస్తేనే రియల్ టైంలోకి వెళ్తే మీరు సర్వైవ్ అవుతారు ఓకే సో వీకెండ్ టాస్క్స్ కంపల్సరీ ఎవరైతే జాబ్ లేదో వాళ్ళైతే కంపల్సరీగా చేయండి ప్లీజ్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ టు ఎవ్రీ వన్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు ఎవ్రీ వన్ బట్ జాబ్ ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా చేయండి చేస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేస్తారు మీరు ఓకే ఆ టూల్ ఆ కొత్తదనం అదంతా పోతుంది పోయి ఓకే ఇది అలవాట్ అయిపోద్ది టూల్ ఓకే టాస్క్ రివ్యూ చేయించుకోండి కంపల్సరీ నేను ఖచ్చితంగా చేస్తాను మీరు ఫైల్ పంపించగలిగితేనే నేను చేయగలుగుతాను ఓకే శాంపిల్ రిజ్యూమేస్ ప్రొవైడ్ చేస్తాను ఇంటర్వ్యూ టాపిక్స్ కూడా ఇస్తానండి ఓకే సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్

కుదరదు బ్రదర్ ఇప్పుడు కుదరదు బ్రదర్ ఈ బ్యాచ్ మొత్తం నేను యాక్చువల్గా బిఫోర్ 9 టు 10 ఈవినింగ్ 9 టు 10 బ్యాచ్ లో ఉండేవాడిని నాకు టైం సెట్ అవ్వట్లేదు మీ మీ క్లాస్ కోసం నేను వెయిట్ చేస్తాను 10 డేస్ నుంచి మళ్ళీ నాకు 8 9 అంటే ఈ టైం కూడా కుదరట్లేదు మళ్ళీ మీరు వెయిట్ చేయాలి మళ్ళీ మీరు వెయిట్ అడిగితే మీరు నరేంద్ర గారు చెక్ చేయని అని అన్నారు ఓకే ఓకే అంటే మీరు వెయిట్ చేయాలి ఇప్పుడే బ్యాచ్ స్టార్ట్ చేయండి ఓకే సో ఈ బ్యాచ్ ఈ టైమే కదా ఈ టైం అవును ఈ టైం

నో వరీస్ మీరు ఫిజికల్ గా ఎందుకు ఎందుకు అడుగుతున్నారు నేను తెలుసుకోవచ్చా లోకల్ కైనా నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను సో సో ఆన్లైన్ క్లాసెస్ కన్నా ఫిజికల్ బెటర్ అనే ఛాన్స్ ఆలోచన ఉంది ఓకే అంటే ఎందుకలా అనుకుంటున్నారు అనేది నా ఆలోచన బికాస్ ఫర్ మీ బోత్ ఆర్ సేమ్ అని నేను ఫీల్ అవుతాను కానీ అది మీరు ఫీల్ అవ్వాలని రూల్ ఏం లేదు బట్ పాయింట్ ఎందుకు అలా అనుకుంటున్నారో అనేది తెలుసుకుందాం అని అంతే సింపుల్ యా ప్రెసెంట్ నేను మొబైల్ లో లాగిన్ అయ్యాను సో మీ సార్ అది అనుకున్న డిస్టర్బ్ మీరు అది రాజు కూడా ప్రాజెక్టు వేడి కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా అని అండ్ ఒక రూమ్ ఒక వన్ అవర్ అట్లా ఉంటుంది కదా అని చెప్పని సో నెక్స్ట్ టాప్ మీకు మీకు అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలా అలా సో ఫిజికల్ అనే మొబైల్ వ్యూ ల్యాప్టాప్ వ్యూ అండ్ ప్రొజెక్టర్ వ్యూ కి డిఫరెన్స్ ఉంటుందని మీరు ల్యాప్టాప్ లోనే లాగిన్ చేయొచ్చు కదా అలాంటప్పుడు ఛాన్స్ లేదు బట్ సిందుకు అడుగుతున్నాను అంటే నేను తెలుసుకోవడానికి ఎందుకు ఎలా థింక్ చేస్తున్నారు పీపుల్ అనేది తెలుసుకోవడానికి సో నా వరకు వచ్చేసరికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ పోతారు సేమ్ ఓకే మీరు ఎవ్రీ డే ల్యాప్టాప్ నుంచి లాగిన్ చేస్తారు అనుకోండి సో యూల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ దాని తర్వాత వార్డ్ లాప్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా ఇప్పుడు నేను ప్రతిదీ ఎన్ టు ఎండ్ డిస్కస్ చేస్తున్నాను కదా సో ఒకటి మీకు ఇచ్చేసి ఇది చేసేసేయండి ఇన్స్టాలేషన్ మీరు చేసేసేయండి అని నేను చెప్పను ఓకే ఎన్ టు ఎండ్ డిస్కస్ చేస్తాను ఎన్ టు ఎండ్ డిస్కస్ చేయడం వల్ల మీకు సో దెర్ ఇస్ నో ఎనీ డిఫరెన్స్ నా వరకు వస్తే ఓకే నైంటీ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఏమీ లేదు ఓకే సో వీకెండ్లో మీకు టాస్క్లు ఇస్తాను టాస్క్ చేయొచ్చు మీరు ఓకే అండ్ దీనికి ఇంటర్నెట్ కూడా ఏం అవసరం లేదండి దీనికి ఇంటర్నెట్ కూడా ఏం అవసరం లేదు సో మీరు ఓన్లీ క్లాసులు అటెండ్ అవడానికి మాత్రమే ఇంటర్నెట్ ఒకసారి పెట్టుకుంటే అదొకటి అదొకటి చూసుకుంటే సరిపోతుంది సో వర్క్ చేసేటప్పుడు ఇంటర్నెట్ అవసరం లేదు యూ విల్ బి డౌన్లోడింగ్ ద ఫైల్స్ దానికి ఇంటర్నెట్ కావాలి అంతే దాని తర్వాత కనెక్షన్ ఇవన్నీ డేటా అంతా లోకల్ కాబట్టి యూ యు డజంట్ రిక్వైర్ ఎనీ ఇంటర్నెట్ ఓకే ఓకే నెక్స్ట్ 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 ఎనీ అదర్ క్వశ్చన్ okay guys then let's meet tomorrow okay uh okay thank you all for joining the session bye okay. thank you sir.